Hi everyone, welcome back to my channel Swaram. Nenu mee Rukmini. Friends, manam roju tine annam manaku ekkadi nunchi vastundi? Oka raitu pandiste vastundi. Kani aa annam pandinchadaniki raitu enta kashtapadtado meeku telusa? Aa raitu pade kashtanni నేను మీకు వివరించడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ అనగనగా ఒక రైతు. అయితే ఈ అనగనగా ఒక రైతు అనేది ఒక రైతు కథ కాదు, ఒక రైతు యొక్క వ్యధ. రైతు, ఫార్మర్ ఈ వర్డ్ వినడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఈ రైతు అనేవాడు లేకపోతే ప్రపంచానికి మనుగడ లేదు. రైతు దేశానికి వెన్నుముక అంటారు, కానీ ప్రపంచానికి కూడా వెన్నుముక రైతే. ఎందుకంటే ప్రపంచానికి ఆకలి తీర్చేది రైతు మాత్రమే. కోటి విద్యలు కూటి కొరకే అన్నాడు ఒక మహాకవి, కానీ ఆ కూటిని ప్రజలకు అందించడానికి రైతు ఎంత కష్టపడతాడో మీకు తెలుసా? ఎండనక వాననక పగలనక రాత్రనక కష్టపడి చెమటోడ్చి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విషపురుగుల మధ్య వ్యవసాయం చేసేది ఒక రైతు మాత్రమే. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్లో ఉన్నప్పుడు కూడా అందరూ ఇంట్లో ఉన్నారు, ఒక రైతు తప్ప. ఎందుకంటే దేశం యొక్క ఆకలి తీర్చాలంటే ఆ రైతు బయటకు వెళ్ళక తప్పదు. ఒకప్పుడు మన దేశంలో 80% మంది వ్యవసాయం చేసేవారు, కానీ ఇప్పుడు 50% మంది కూడా వ్యవసాయం చేయటం లేదు. ప్రతి రైతు కూడా తన బిడ్డలు వ్యవసాయం చేయాలి అని కోరుకోవటం లేదు. ఎందుకంటే వ్యవసాయంలో తను పడుతున్న కష్టాలు బాధలు తన పిల్లలు పడకూడదని. రైతే రాజు, రైతు రాజ్యం అని చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఆ రైతు నిజంగా రాజులా బ్రతుకుతున్నాడా? ప్రతి పొలిటీషియన్ కూడా రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అని మబ్బి పెట్టి ఓట్లు వేయించుకొని పదవిని పొందుతారు, కానీ నిజంగా వాళ్ళు రైతును పట్టించుకుంటే రైతుకెందుకిన్ని కష్టాలు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా తరతరాల నుండి ఆధారపడిన వ్యవసాయాన్ని వదిలేసి వేరే వేరే పనులు చేయటానికి ఎందుకు ఇష్టపడుతున్నారు? కారణం ఆ రైతుకు విలువ లేదు. తన భూమిని నమ్ముకొని పెట్టుబడి పెట్టి పంటను పండిస్తాడు, తీరా ఆ పంట చేతికి వస్తుంది అని ఎదురుచూసే సమయంలో వాతావరణం సహకరించకపోతే తను పండించిన పంట వరదల పాలు అయితే ఆ రైతు గోడు ఎవరికి చెప్పుకోవాలి? తను పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోతే తను పెట్టిన పెట్టుబడి కూడా తనకు రాదు అని తెలిసినా కూడా తన పంటను అమ్ముతాడు, ఎందుకంటే దేశానికి ఆకలి తీర్చాలి కాబట్టి. రైతు పండించే అన్నానికి కులం లేదు, మతం లేదు, ఎందుకంటే ఎవ్వరి ఆకలి అయినా తీరుస్తుంది. తన పంటను తను వేలకు అమ్మితే దోపిడీదారులు అదే పంటను లక్షలకు అమ్ముకుని వారు లాభపడుతున్నారు అని తెలిసినా కూడా గొంతు విప్పడు, అది రైతంటే. తను వ్యవసాయం చేయటం వల్ల తన బిడ్డలను ఉన్నత చదువు చదివించుకోలేని ఎంతోమంది రైతులున్నారు మన దేశంలో. ఎందుకంటే రైతు ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోతున్నాడు కాబట్టి. మన దేశంలో అన్ని రంగాలు రోజురోజుకి అభివృద్ధి సాధిస్తున్నాయి, అంతేకాకుండా రాష్ట్రంలో దేశంలో సారవంతమైన భూములు, అనుభవజ్ఞులైన కష్టపడే రైతులు, ఆదాయాలు పెరిగిన ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి. అయినా కూడా రైతులు ఎందుకు అధోగతి పాలవుతున్నారు? అన్ని రంగాలతో పోలిస్తే ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఎందుకు కుచించుకుపోతుంది? ఎన్ని సమస్యలు ఎదురైనా రైతు మొండి ధైర్యంతో ముందుకు అడుగు వేస్తున్నాడు కాబట్టే జాతికి అన్నం దొరుకుతుంది. రైతు కూడా ఒక ఏడాది పాటు విరక్తితో వ్యవసాయం మానేస్తే 138 కోట్లు ఉన్న దేశ జనాభా పరిస్థితి అధోగతి పాలైనట్లే. రైతు తను పండించిన పంటను దేశం యొక్క ఆకలి తీర్చడానికిచ్చి అదే పంటను తను తినే స్తోమత లేక గంజిత్రాగి బతుకుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, బాసుమతి రైస్ పండించే రైతు ఆ బియ్యం తినడు,
అతి సామాన్యమైన బియ్యం మాత్రమే తింటాడు. ఎందుకంటే తనకు అంత స్తోమత లేదని భావిస్తాడు కాబట్టి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు మన ప్రభుత్వం అందించే వేతనాలతో పోలిస్తే అందులో 10% కూడా రైతు కష్టానికి ప్రతిఫలంగా దొరకటం లేదు. అసలు రైతు వ్యాపారంలో ఎదుర్కొనే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో వ్యాపారం అనుకున్నంత ఈజీ కాదు. సకాలంలో వర్షాలు పడాలి, పెట్టుబడికి డబ్బులు కావాలి. దున్నడం దగ్గర నుండి ఆ పంట చేతికొచ్చే వరకు ఆ రైతు పడే కష్టాలెన్నో. ఒక పక్క పంటలకు వచ్చే తెగుళ్ళు, మరో పక్క పంటను మార్కెట్కు చేర్చడానికి రైతు పడే ఇబ్బందులు అన్నదాతను జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. అందుకోసం ఎంతోమంది రైతులు అప్పుల బాధలను తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. దశాబ్దాలుగా అన్నదాత పంట మీద దిగులుతోనే బతుకుతున్నాడు. వ్యవసాయం మాత్రమే జీవనాధారంగా బ్రతికే రైతు సొంత భూమి లేకపోయినా కౌలు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సొంత రైతైనా కౌలు రైతైనా ఏ రైతును చూసినా కష్టమే, సాగు నష్టమే. పొలాలన్నీ హలాలుగా దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు తమ ప్రాణాలను పొలాలకే అర్పిస్తున్నారు. రాలుతున్న రైతులు రైతుల యొక్క ఆత్మహత్యలు. ధరలు పెరిగి ఎరువు బరువవుతున్నా, కూలీలు కరువవుతున్నా, నీరు కన్నీరవుతున్నా, విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబళ్ళు, కనికరించని ప్రకృతి రైతులను విషపాముల్లా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. రైతు ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోవడానికి గల కారణాలు: 1, వ్యవసాయ పెట్టుబళ్లు బాగా పెరిగాయి; 2, బోర్లపై ఆధారపడడం అధికమైంది. బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతుంది. ఎరువు రేటు 100లో పెరుగుతుంటే ధాన్యం రేటు 10లో పెరుగుతుంది. 3, ధరలు గిట్టుబాటు కావటం లేదు, కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావటం లేదు. 4, వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. 5, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, స్టోరేజ్ గోడౌన్స్ తగు స్థాయిలో లేవు. 6, ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. 7, మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, తద్వారా పెట్టుబడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అసలు రైతుల ఆత్మహత్యలను నివారించాలంటే ఏం చేయాలి? 1, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. 2, రైతుల నుండి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరకు కొని డైరెక్ట్గా ప్రజలకు అందించాలి. 3, ఎగుమతి దిగుమతి విధానాలను రైతులకు అనుగుణంగా మార్చాలి. 4, మార్కెట్లో గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే ఆ వ్యయాన్ని భరించాలి. ఎంతోమంది బడాబాబులు తీసుకున్న అప్పులను బ్యాంకులు కొట్టిపాడేస్తాయి, కానీ రైతు విషయానికొస్తే అది పైసలతో సహా వసూలు చేస్తుంది. ఈ వైఖరి మారాలి. కొత్త కొత్త వ్యవసాయ విధానాలు, పరికరాలు అమలులోకి రావాలి. సేంద్రియ ఉత్పత్తులతో వ్యవసాయ దిగుబడిని పెంచుకునేలా రైతులకు శిక్షణ ఇవ్వాలి. మంచి క్వాలిటీ గల విత్తనాలను రైతులకు తక్కువ రేట్లకే అందించాలి. ప్రతి రైతుకి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చెయ్యాలి. ఇవన్నీ జరిగిన రోజు మనం కలలు గన్న రైతురాజ్యం వస్తుంది. అప్పుడు ఆ రాజ్యానికి రైతే రాజవుతాడు. సో ఫ్రెండ్స్, అలాంటి రోజు తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై కిసాన్. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో అనగనగా ఒక రైతు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.